ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండుతుంటే మరో పక్క వచ్చిరాని కరెంటు కూడా దానికి తోడైంది. దీంతో చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో కరెంటు కష్టాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను 2018 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో రైతులు రాత్రిపూట బావుల వద్దకు వెళ్లడం మానేశారు. 5 ఏళ్ల పాటు కరెంటు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటలు ఏమో కానీ పగటిపూట కూడా కరెంటు ఇవ్వడం లేదు. దాంతో రైతులు మళ్లీ రాత్రులు బావుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం విద్యుత్ అధికారులు అప్రకటిత కోతలను అమలు చేస్తున్నారు. పై అధికారుల ఆదేశాలతోనే పవర్ కట్ చేయాల్సి వస్తోందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. కొత్త కనెక్షన్ కావాలంటే కట్టినాము, సార్లకు కూడా తెలియజేసినాం. మేము తెలియజేసినా కానీ మాకు ట్రాన్స్ఫర్ అదే మంచిగా ఉన్నదని మమ్మల్ని ఇంతవరకు తెచ్చినారు. ఆ ట్రాన్స్ఫర్ కూడా మంచిగా లేకపోతే మళ్ళోటి పెట్టిరు, అది మళ్ళీ నడుస్తలేదు. మాకు ఆ 260 ఎస్పీ పెడితేనే మాకు నడుస్తాయని సార్ కూడా చెప్పిండు. అట్లనే మేము కూడా డీడీ కట్టినాం వాళ్ళు అన్నట్టు. కట్టినా కానీ మాకు ఇప్పటి వరకు 1-2 నెలలు అవుతుంది, మాకు వాళ్ళు పట్టించుకుని లేదు. పొలాలన్నీ ఉల్లారిపోయినాయి, మాకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పటికైనా దయచేసి ఆఫీసర్లు, కరెంట్ ఆఫీసర్లు అందరు కలిసి మాకు ఒక న్యాయం చేయవని ఎంబడే ఈ 2 రోజులల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు 2 పెట్టి మాకు న్యాయం చేయవని మేము కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం గొల్లపల్లిలో 3 నెలలుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సుమారు 80 ఎకరాల్లో పంట ఎండిపోతుంది. కరెంటు కోతలతో పొట్టదశకు వచ్చిన పంట ఎండిపోతుంది. గతంలో చెరువులలో నీరు ఉండడంతో పాటు కోతలు లేని కరెంటు ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. అయితే తీరా పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు ప్రారంభమై 3-ఫేజ్ సరఫరాపై ఆంక్షలు మొదలయ్యాయి. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పగలు రాత్రి కలుపుకొని కేవలం 10 నుంచి 13 గంటలు మాత్రమే ఇస్తుంది. ఒక ప్రాంతంలో పగటిపూట 3-ఫేజ్ కరెంటు ఉంటే మరో ప్రాంతంలో రాత్రిపూట సరఫరా చేస్తున్నారు. దాంతో 3-ఫేజ్ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇక్కడ దగ్గర 70 ఎకరాలు సాగు చేస్తున్నాం. మా ఇక్కడ 100 కేవీ ట్రాన్స్ఫారం ఒక 3 నెలల నుంచి మొరాయిస్తుంది. మీ విద్యుత్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వచ్చి అప్పుడు మా అందరం మరమ్మతు చేసి వెళ్ళిపోతున్నారు. మొన్న కూడా ట్రాన్స్ఫర్ తెచ్చి రిపేర్ చేశారు, కానీ అది కూడా మళ్ళా మొరాయిస్తున్నది. ఎన్నిసార్లు మా గోడు ఎమ్మెల్యే గారు కానీ విద్యుత్ అధికారులు కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా మా గోడు ఎవరు వినిపించుకోవడం లేదు. మేము అన్ని పెట్టుబడి పెట్టాము, 1-2 లక్షలు పెట్టుబడి పెట్టినాము ఒక్కొక్క ఎకరంలో. మా అప్పులు మా పెట్టిన పెట్టుబడికి వెళ్ళేటట్లేదు. ఈ ఉన్నత అధికారులు దీని వీలంత తొందరగా ట్రాన్స్ఫర్ తెప్పించి మాకు తొందరగా స్పందించగలరని మేము ఆశిస్తున్నాం. కొత్తగా ట్రాన్స్ఫర్కు మేము డీడీలు కట్టినాం. ఒక 3 నెలలు జనవరి 18 డీడీలు కట్టినాం. ఇంతవరకు కొత్త ట్రాన్స్ఫర్ జోలి లేదు, ఏమీ లేదు. ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఏం చేసినా కూడా అప్పుడు మన వచ్చి మరపాలు చేసి వెళ్ళిపోతున్నారు. వీలైనంత తొందరగా స్పందించగలని కోరుతున్నాం. నిన్నెల మండలంలో కరెంటు కోతలతో పొలాలు బీటలు బారుతున్నాయి. మామిడి తోటలకు నీరు అందక పూతకు వచ్చి చెట్లు ఎండిపోయే దశలో ఉన్నాయి. బీటలు వారిన పొలాలను, ఎండిన చెట్లను బతికించుకోవాలంటే నిరంతర నీటి సరఫరా చేయాలి. అందుకు నాణ్యమైన కరెంటు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఓవర్లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఫిర్యాదు చేస్తే అధికారులు చుట్టపు చూపులాగా వచ్చిపోతున్నారని అంటున్నారు. పైగా కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం డీడీలు తీసి 3 నెలలు గడుస్తున్నా ఇంకా మంజూరు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో నారేసుకుందాం, కరెంట్ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ. ఇప్పుడు కరెంట్ వస్తలేదు, నార్లు వేసుకున్నాం, పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికీ ఒక్కొక్క రైతు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టుకున్నాం అప్పులు తెచ్చి. ఈ అప్పులు తీరాలంటే మాకు పంట వండాలి, మాకు పంట వండాలంటే కరెంట్ రావాలి. ఎన్నిసార్లు చెప్పినా ఏదో ఒకటి చేస్తాను కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం చెప్తలేదు. మాకు ఏ మరమ్మతులు చేస్తా అంటాను, చేసులు లేదు, ఏం లేదు. ఈ పొలాలు అయితే ఉల్లారిపోయినాయి. ప్రాజెక్టు కాలువ వస్తా అనుకుంటే కాలువ మరమ్మతులు చేస్తలేదు, ఆ కాలువలు ఇల్లు కూడా వస్తలేవు. ఇటు కరెంటు బంద్ అయింది,
ఇప్పుడు మాకు ఏం దోసని పరిస్థితి అయింది. మాకు ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు ఇప్పటికీ ఈ కరెంటు మాకు అస్తే ఇప్పటికైనా కొంచెం అప్పుల మందమన్నా మా ఖర్చులు వెళ్తాయని మేము ఆశిస్తున్నాం. మేము డీడీలు కట్టి కూడా జనవరి 18 తారీఖు నాడు డీడీలు కట్టినాము. ఇంత వరకు కూడా మాకు ట్రాన్స్ఫారం పెడతా అంటున్నారు, ఎక్స్మెంట్ చేసిన అంటాన్లు, ఇగో రేపు ఇస్తానంటాను, ఇగో ఇవ్వాలి అత్తనంటాను, కానీ ఇంత వరకు అయితే మాకు ట్రాన్స్ఫారం పెట్టలేదు. ట్రాన్స్ఫారం పెట్టకనే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికైనా కొంచెం తొందరగా చేస్తే మాకు ఖర్చుల మందమన్నా మాకు పంట వెళ్తుంది అని ఆశిస్తున్నాం. కరెంటు తోటి బాగా కష్టం అవుతుంది, అప్పులు చేసి మేము మందు బస్తాలకు ఏం కట్టినానో అర్థమవుతలేదు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకుంటలేదు. ట్రాన్స్ఫారం వస్తుంది అంటారు, అయినా వాళ్ళు పెట్టిస్తలేదు. ఎమ్మెల్యేకి అడుగురం చెప్పినాం, ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ఉదయం రాత్రి కలిపి కేవలం 9 గంటల కరెంటు మాత్రమే ఇస్తుందని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని కోరుతున్నారు.